వేములవాడ పట్టణ మరియు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల ప్రజలకు వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు 2021వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021 సంవత్సరంలో కరోనా పూర్తిగా తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ మున్సిపల్ పాలక వర్గానికి అధికారులకు ప్రజా ప్రతినిధులకు చైర్మన్ మాధవి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సిటీ కేబుల్ ప్రేక్షలకు, వేములవాడ పట్టణ ప్రజలకు, ప్రాంత గౌరవ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారికి, మున్సిపల్ పాలక వర్గానికి, ప్రజా ప్రతినిధులకి, అధికారులకి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం 2020 సంవత్సరం మరి కరోనా కాలంతో కష్టకాలంలో ప్రతి ఒక్క రంగం, ప్రతి ఒక్క వర్గం ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు చాలా నష్టపోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం రానున్న సంవత్సరం 2021 సంవత్సరం శార్వరినామ సంవత్సరం. మన ప్రతి ఒక్క రంగానికి, ప్రతి ఒక్క వర్గానికి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మరి మరి ఇలవేలిపోయిన రాజరాజ స్వామి దీవెనలు ప్రతి ఒక్క రంగం పైన, ప్రతి ఒక్క వర్గం పైన ఉండాలని కోరుకుంటూ, మరి సరైన వ్యాక్సిన్ వచ్చి మరి ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండాలని, మరి ప్రతి రంగం ఆర్థికంగా కావచ్చు మరి అనుకూలంగా అనుకుని వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగాలని కోరుకుంటూ, మరి ఈ కరోనా కష్టకాలం వల్ల మరి మన మున్సిపల్ నుంచి మరి ప్రతి వాటికి మా వంతున సహాయ సహకారం అందించుకుంటూ మరి సేవలు అందించడం జరిగింది. మరి రాను రోజుల్లో మరి ఒక ప్రణాళికబద్ధతో ఒక ప్రణాళిక రూపొందించుకొని మరి పట్టణాన్ని అన్ని రకాలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి మరి అన్ని వార్డులకు మరి మంత్రివారు కేటీ రామారావు దృష్టి తీసుకెళ్లి మరి నిధులను సేకరించి మరి గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి పట్టణాన్ని ఇంకా అన్ని విధాలా డెవలప్మెంట్ చేసుకున్నాను తెలియజేసుకుంటూ, మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్క వర్గానికి సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, మరి స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్క వారి పైన ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడ పట్టణ ప్రజలకి, మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మరి ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా 9వ వార్డు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2020లో మరి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొంతమేరకు అభివృద్ధి జరగకపోవడం, అదేవిధంగా ఆరోగ్యంగా అభివృద్ధి పరంగా ముందుకు వేయలేకపోయాం. కానీ రానున్న కాలంలో మరి 2021లో అన్ని రంగాల్లో రాణించి అందరి సుఖ సంతోషాలతో మరి రైతు కూడా సంతోషంగా ఉండే విధంగా మరి అందరికీ కూడా మంచిగా అనే విధంగా ఆ రాజరస్వామి దీవెన నుండి మరి అన్ని రంగాల్లో రాణించాలని చెప్పి కోరుతున్నాము. మరి అదేవిధంగా మా యొక్క సెస్సు వినోదాలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.